మంచిగున్నారా వల్ల పొద్దుగాలనేమో ఎండలు దంచుడు దంచుతున్నాయి, మా పిల్లకి చలి పడుతుంది, ఆనదేవుడికి ఇట్లా అప్పుడప్పుడు వచ్చి పోతుండు, ఏం కాలమో ఏమో పోండ్రి. మొదలైతే హెడ్లైన్స్ చూడరి. బీజేపీ అధ్యక్షుడైన సంజయ్ సారు తెలంగాణలో చూపిస్తాడట పార్టీ జోరు. విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి, పోలీసులు ఓటుడేనట కట్టడి. ఇది అసలే కాదు సినిమా షూటింగ్, టీడీపీ వైసీపీ నడుమ ఫైటింగ్. కుర్చీ కోసం నిలదీసిన సర్పంచ్ అక్క హక్కులు సాధించిట్లా సూపర్ అక్క. వామ్మో, ఇక ఇది ముంగటేసుకున్నావు. అయ్యో, రేపు పంచాయతీలో కలుద్దాం. పబ్లిక్ ను పట్టానికి పిలుస్తున్న చంద్రవ్వ, అల్లిడి కాస్తారు ఏదో ఒకటి చేసుకొని బతుకుతారు, మా పెద్దవ్వ నీకన్నా మంచిగా పని చేస్తుంది, అందరు వస్తున్నారు ఊళ్ళకెంచి పట్టణంకి. టిఆర్ఎస్ కు అధ్యక్షుడు కేసీఆర్ సారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, తెలంగాణలో టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ సారు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం సారు, తెలంగాణ సిపిఐకు పెద్ద కామ్రేడ్ చాడా వెంకట్రెడ్డి అన్న, తెలంగాణ సిపిఎం పెద్ద కామ్రేడ్ తమ్మినేని వీరభద్రమన్న, మరి తెలంగాణ బీజేపీ పెద్ద ఎవరు? లచ్చమన్న తర్వాత పార్టీ నడిపే లీడర్ ఎవరని ఎంకులాడితే సంజయ్ అన్ననే సరైనడు అని తేలిందట ఢిల్లీ పెద్దలకు. అందుకే తెలంగాణలో బీజేపీ నురికిచ్చే బరువు సంజయ్ అన్నకి ఎత్తిరు. ఎప్పుడు హైదరాబాద్ లీడర్ని అధ్యక్షులను చేస్తే ఎట్లా? కడమలకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా అని డిమాండ్లు వచ్చినాయట. 49 ఏళ్ల యువకుడు, మళ్ళీ బీసీ లీడరు, గల్లీ లీడర్ కెళ్ళి కరీంనగర్ కార్పొరేటర్ అయి కష్టపడి పార్లమెంట్ లో పాదం మోపిండు. ఈ నడమనైతే టగాఫార్ కొట్లాడుతున్నాడు పార్టీ కోసము. ఆర్టీసీ సమ్మె టైంలో ఒక కార్మికుడు పానం తీసుకుంటే వాళ్ళ తరపున మస్తు కొట్లాడిండు. కరీంనగర్ సర్కార్ కార్యాలయ ఆఫీసర్లు విలువకున్నా పబ్లిక్ సమస్యలు తీరుస్తానికి అయితే తనలాడుతున్నాడు. తెలంగాణలో కూడా పార్టీని గట్టిగా ఇవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి ఈడ బండి సంజయ్ అన్న అధ్యక్షుడు ఉండుడే కరెక్ట్ అనుకున్నట్టున్నారు పార్టీ పెద్దలు. చూడాలి మరి ఇదివరకు సంది సంజయ్ అన్న పంచనం ఎట్లుంటుందో. రెండు రోజులు సెలవులు తీసుకొని ఇవాళ మళ్ళీ షురు అయింది అసెంబ్లీ. ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడుగుడు, మంత్రులు జవాబులు చెప్పుడు నడిచింది. నీళ్లు, పైసలు, కొలువులు, సౌలతులు అన్ని మాట్లాడుకున్నారు, కానీ లోపల ఎంత ప్రశాంతంగా ఉందో బయట అంతకు రచ్చయింది. చదువుల కోసం సరిపోను పైసలు ఇస్తలేరని ఏబీవీపీ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి వస్తే ఇగో కింత పనైంది. ఈ కొట్టుడు పాడుగాను, ఏందా కొట్టుడు, పొరుక్క పొరుక కొట్టిర్రు పూరలను. పోలీసుల పౌరుషం మొత్తం కాలేజీ పూరల మీదనే చూపించిర్రు. కొట్టి కొట్టి లాఠీలు ఎరగొచ్చు. ఈ పిల్లగాడు గేట్ ఎక్కబోతుంటే కానిస్టేబుల్ ను గుంజేస్తున్నారు. అట్లా అయితే దిగడానికి ఈసారి లాఠీ అందుకొని ఒక సరసుడు కాదు పో. కంతగరం కొడుతున్నాం ఏంది సార్ అని వెనకాలన్న తమ్ముడు ఆపబోతే దౌడ వల్ల కొట్టిండు పోలీస్ సారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు ఒక తానేసి రౌండ్ అప్ చేసుకుంటే లాఠీలతో తాండవం ఆడిండు ఈ సారు. ఎన్ని రోజులైంది మరి కొట్టు డ్యూటీలు చేయక? అగో ఒక్కొక్కరిని గుర్ర గుర్ర ఎట్లా గుంజుకపోతున్నారో. ఆడవిల్లలది కూడా ఇదే పరిస్థితి, ఎవరు నిడిచిపెట్టలే. బట్టలు జినిగినాయి, చెప్పులు దిగినాయి, నెత్తురు గారింది అసెంబ్లీ ముంగట. సవగొట్టింది సార్ పోలీసు, మొత్తం బ్లడ్ అవుతుంది సార్, మొత్తం చెప్పలేదు సార్, పిచ్చి కొట్టుకోవాలి సార్,
కాళ్ళతో కాలు బూట్లతో కొట్టారు సార్. లోపల మొత్తం రక్తం వస్తుంది సార్. ఈరోజు తాగుడు వాగుడు తప్పించి ఏం లేనటువంటి ముఖ్యమంత్రి, ఈరోజు మద్యం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఈరోజు విద్య మీద లేనటువంటి పరిస్థితి ఉండదు. ఏబీవీపీ విద్యార్థులను పొరుక పొరుక కొడుతుండగానే అటుకెళ్లి పీడీఎస్సీ పోరలు ఉరుకొస్తూ టీఆర్ నాగవాటి డీసీఎం లెక్కిచ్చారు. ఇలా డిమాండ్లు ఏంటంటే బడ్జెట్ లో చదువులకు సరిపోని పైకం ఇవ్వలేదట సర్కారు. 10,000 కోట్ల రూపాయలు ఇస్తే అందుకెళ్లి 9,000 కోట్లు జీతాలకే పోతాయట. ఉత్త 1,000 కోట్లతోటి సర్కారు చదువులు ఎట్లా ముంగట పడతాయని అసెంబ్లీ ముట్టడికి వస్తే ఈ మర్యాద చేసిర్రు పోలీసులు. కాలేజీ పిల్లలను గింతగనం కొట్టుడేందని గట్టిగానే అరుచుకున్నారు బీజేపీ లీడర్లు. ఇలా ఫామ్ హౌస్ కట్టుకున్నాడు తండ్రి ఒకడు, కొడుకో ఫామ్ హౌస్, బిడ్డో ఫామ్ హౌస్ అంటే ఇది వీళ్ళు పెట్టిన గిఫ్ట్, నీకు ఇదే విద్యార్థులు పెట్టిన గిఫ్ట్, మర్చిపోదు. తెలంగాణ ప్రాంతాన్ని ఒక తాగుబోతు రాష్ట్రం చేస్తూ విద్యారంగంలో ఏమి నిధులు ఇవ్వకుండా విద్యారంగం వెనుకకి తీసుకువెళ్తుంది. హారే రే, ఏం ఫైటింగ్లు, ఏం ఫైటింగ్లు, సినిమా సీన్ల సుత పనికిరావు పోన్రి. ఏడనుకుంటుండ్రు ఆంధ్రాల ఇప్పుడు ఆడ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు నడుస్తున్నాయి, ఈగేముంది టీడీపీ వైసీపీ ఐసీ తైస్ అంటున్నాయి. మాటలతో ఏం చెప్తా గానీ డైరెక్ట్ గా వీడియోనే చూసేయ్రి. ఓ కొడుకో, గుత్ప కట్టి అందుకొని ఎట్లా గుద్దుతున్నాడు కారును? దెబ్బ కద్దాలు పక్కున వాళ్ళకి లోపలికి దిగింది కట్టే. డ్రైవర్ హుషారై దంచకపోయిండు, లేకుంటే ఏమవునో పో. కాలరున్నది టీడీపీ లీడర్ బోండా ఉమా బుద్దా ఇంకన్నా. అలాకేం కాలే గాని తోడొచ్చిన లాయర్ కు బగ్గనే దెబ్బలు దాకినాయి. మాచల్రల కార్యకర్తలను కలవనికపోతే గీతీలు ఎంటవాడి తరిమికొచ్చిరు వైసీపీ కార్యకర్తలు. ముచ్చట చంద్రాల సార్ కు తెలిసి ఎమ్మటే ఫోన్ చేసిండు లీడర్లకు. ఇక్కడ నుంచి మేము ప్రాణాలతో బయటకు వస్తేనే మేము ప్రాణాలతో ఉన్నట్టు చంపేస్తారా మీరు? చంపండి. ఏంటి దరిద్రం, ఏంటి దారుణం? తమాషాట్లాడుతున్నారు, చేతులు దండం పెట్టి అడుగుతున్న ప్రజలందరినీ. మీరు ఆలోచించుకోండి, వద్దంటారు చెప్పండి, మీరే చెప్పండి. మీరు ఎలక్షన్ నిలబడద్దని చెప్పండి, మేము నిలబడం. దేశానికి ప్రధానమంత్రి ఎట్లనో, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో, జిల్లాకు మంత్రి ఎట్లనో, నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎట్లనో, ఊరికి సర్పంచ్ అట్లా. ఆ ఊరి వరకు సర్పంచే పెద్ద, సర్పంచ్ కే ఫుల్ పవర్. సర్పంచ్ తర్వాతనే ఇంకెవ్వలైనా. గ్రామ పంచాయతీ ఆఫీస్ లా సర్పంచ్ కి సపరేట్ కుర్చీ ఉంటది, గన్లా సర్పంచ్ మాత్రమే కూసోవాలే. అయితే ఓ తాన ఏమైందో చూడురి. నా సీట్లా నువ్వెట్లా కూర్చుంటావు, సర్పంచ్ అంటే లెక్కలేదా నీకు అని ఎంపీపీ మీద గరమైతుంది అన్నక్క. పక్కకు ఇంకో కూర్చున్నా కావాలనే నా కుర్చీలో కూర్చుంటని ఓ రేంజ్ లడుచుకుంది సర్పంచ్ అమ్మ. అయినా ఎంపీపీ గారు సీట్లకే లేవలే. అయితే నువ్వు మీదనే కూసో, నేను కింద కూసుంటా అని కూసోనే కూసుంది. దెబ్బకు షిడుగ్గున లేచిండు ఎంపీపీ. అంతా ఎటు మఠం అయ్యేటట్టుందని ఎంపీపీ వెళ్ళిపోతుంటే ఆయన ఎనక మరలా అట్లనే పోయింది. గ్రామ పంచాయతీకి వెళ్ళి బయటకు వచ్చినాక ఇంకింత గట్టిగా మాట్లాడింది. సర్పంచ్ తనం కూడా నువ్వే చేసుకోపో అని మళ్ళో పారి మెట్ల మీద కూసుంది. రంగారెడ్డి జిల్లా పోచారంలో జరిగింది ఈ కుర్చీ కొట్లాట. సర్పంచ్ అక్కలు, ఈ సర్పంచ్ అక్కను మంచిగా యాది పెట్టుకోర్రి. మీ కుర్చీలో ఇంకొకరు కూసుంటే అస్సలు ఒక్కొక్కరి. ఆఖరికి మీ పెన్ మీట్ అయినా సరే, గెలిచింది మనం, ఊర్ని ఏలాల్సింది కూడా మనమే. మళ్ళా టిక్టాక్ చెయ్యకుంటే నీకు నీ పానాము గాయ గాయ అవుతుంది. కాకా, కరోనా వైరస్ భారతదేశానికి వచ్చిందంటారా, అంత పర్షన్లు ఉన్నారు. అర్రే, అది మన దేశంలో ఎక్కువ రోజులు ఉండదురా. అవునారా, ఎందుకంటావు? అరే వారి, అది మేడ్ ఇన్ చైనారా? కరోనా వచ్చిందంటే జల్గ లెక్కనే, అది మాత్రం వదలదు. ఆప్తావా కరోనా మీద జోకులు? శబాష్. అయ్యో, రేపు పంచాయతీలో కలుద్దాం, ఇక మీరు బయలుదేరొచ్చు. పంచాయతీ ఎక్కడిది పంచాయతీ? పెద్దరాయుడు తీర్పులు పెట్టినవా? ఇంత తీర్పులు చెప్పనీకి. నా గురించి మీ అందరికి బాగా తెలుసు, ఈ పద్మ చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది. అవు, నీ గురించి బగ్గా ఎరికే పొద్దుగా లేస్తావు, టిప్ టాప్ గా తయారైతావు, టిక్ టాక్లు చేసుకుంటూ కూర్చుంటావు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? సరేనమ్మా, ఒట్టి బొబ్బెందుకు కాదు. ఇప్పుడు నువ్వేమంటున్నావమ్మా? ఇగో ముందే నా నోరు మంచిది కాదు, ఆ టిక్ టాక్లు బంద్ పెట్టు. నేను పెద్ద పెద్ద రాకాసులతో కొట్లాడే టిక్ టాక్ చేసిన గీ గోకాసిని అడిగింది ఎవరు? పద్మ, అనవసరంగా బీపీ పెంచకు, నాకు కోపం వస్తుంది, బంధు పెట్టు. కోపం వచ్చిందంటే నా మాట నేనైనా. రాదా,
బీపీ తెచ్చుకో, కోపం తెచ్చుకో, కోపం కోపం కోపం. ఇవాళ నాతో ఏదో పంచాది మోప్ చేసుకుని వచ్చినావు. ఎల్లు నా కళ్ళ ముంగటికెళ్ళి ఎల్లు. ఏ నీ కళ్ళ ముంగటికెళ్ళే కాదు, కొలువు తీసేసుకుంటే తీసుకో. నీకు అస్సలకే కనిపియా, ఏం చేసుకుంటావో చేసుకోపో. ఏంది మజాకులు మాట్లాడుతున్నావా? నిజంగానే సార్కి చెప్పి కొలువులకెళ్ళి యూస్టింగ్ చెప్పిస్తా. చేసి చూపెట్టు, తీసేసుకుంటే తీసేసుకో. ఇక నేను బతకలేనా, నేను బయట పోయినా నువ్వే కొట్టినవని చెప్తా. ఏం చేసుకొని బతుకుతావు? గిదేమన్నా బతుకుతారు? కొలువు లేనప్పుడు ఎట్లుండే, ఏం చేసినావు యాదుకుందా? ఏమన్నా టిక్ టాకులు చేసుకొని బతుకుతా. గుజరాత్ లా పోలీస్ కానిస్టేబుల్ అక్క డ్యూటీలా టిక్ టాకులు చేస్తుందని కొలువులకేం తీసేస్తే మంచిగా టిక్ టాకులు చేసి ఇప్పుడు సెలబ్రిటీ అయింది, మస్తు సంపాదిస్తుంది. ఎదిగిపోతా. మా కానిస్టేబుల్ అక్క లెక్క, ఆమెనే నాకు ఆదర్శం. ఆమెకు సినిమా ఛాన్సులు కూడా పొట్టు పొట్టు వస్తున్నాయంట. ఎరికేనా కష్టం చేసుకుంటూ బతికేటోళ్ళం? మనకు అవసరమా పద్మ? వద్దు పద్మ, వద్దు. అక్క డ్యూటీ చేస్తే తిండి తిప్పలకే సరిపోయేది, ఇప్పుడు అక్కకు వద్దన్నా వస్తున్నాయంట పైసలు. టిక్ టాక్ ఉపాధి చూపించింది. గామేడానికి వస్తే నీకేందమ్మా, అయినా గామితో నీకు పొందనేది. నేను కూడా మా పోలీస్ అక్క లెక్కనే మంచిగా సెలబ్రిటీ అవుతా. సినిమా ఆఫర్లు కూడా పొట్టు పొట్టు వస్తాయి. నాకు ఈ కొలువేం అవసరం లేదు, పోస్టింగ్ చేసే. నీ బొందైతావు. అసలు ఆ టిక్ టాక్ ను షైనా ఓడియమని చేస్తే మంచిగుంది. ఎవడాడు చేసేది, ఏంది చేసేది? చెయ్యమను, చింత గట్టి కింద రేగి కంపేసి ముంత పోగేస్తా. వామ్మో వామ్మో, గట్టి టాక్ అంటే మనిషిని అయినట్టు ఫీల్ అయిపోతుందిరా నాయన. టిక్ టాక్ ఎంతో మంది టాలెంట్ ను బయటికి తీస్తున్నది, ఎంతో మందికి ఉపాధి ఇస్తున్నది. గసొంటి టిక్ టాక్ ను తిడతావా? తిక్కదానా? నాకు కాదు తిక్క, నీకు. గా తిక్కలనే లెక్కలేనని టిక్ టాకులు చేస్తున్నావు. ఎహెపో, నువ్వెంత నీ లెక్కెంత? నాకు తిక్కున్నది కానీ దానికో లెక్కున్నది. టిక్ టాక్ చేసేటోళ్ళు ఎంతో మంది సెలబ్రిటీలు అయితలేదా? అది గానొస్తలేదా? చాలా మంది టిక్ టాకులు చేస్తున్నారు, అందరికి ఆఫర్లు వచ్చినాయా? పని చేసే టైంలో టిక్ టాకులు చేసి ఉన్న కొలువు గిట్ల ఊస్టింగ్ చేసుకున్నాడు అవసరమా? ఏటండి మీ గొడవను, ఎల్లెలవమ్మా ఎల్లు. ఇప్పటిదాకా ఎన్ని టిక్ టాకులు చేసుకునేదాన్నో ఏటో, ఏమి వచ్చి నా టైం అంతా వేస్ట్ చేసింది. ఏదో టిక్ టాక్ మాయలో ఏమేమో మాట్లాడుతున్నావు, మాట్లాడేది నీకు సమజైతలే. రేపు రేపు నాకు ఈ కొలువు కావాలి అని నువ్వే వస్తావు. కాకా, బుజ్జికి మంచి సంబంధం ఉంటే చూడరాదే, పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. మామ మా ఓన్కి గల లగ్గం చేసేస్తానే. పోరడు అస్సలు చెప్తే వినకుండాయిండు. గట్లనే మనకు తెలిసిన ఎవరైనా ఉంటే చూడరాదు అని సంబంధాల గురించి చుట్టాలకు దోస్తులకు చెప్పేటోళ్ళు. గా ఊర్లా పిల్ల ఉన్నదంట, ఫలానా పల్లెలా పిల్లగాడు ఉన్నాడంట అని తెలిసిపోతే మాట్లాడుకొని ఖాయం చేసుకుందరు. మరి ఇప్పుడు అంతా ఆన్లైన్ పెళ్లిలా పేరయ్యలే. ఫోటోలు వివరాలు ఇంత ఆస్తి ఉందని కంప్యూటర్లకు ఎక్కిస్తే చాలు, నచ్చిన వాళ్ళు లైన్లోకి వస్తారు. గిట్లా నమ్మినందుకే ఒకళ్ళకి ఏమైందో చూడురి. ఇడుపు కాగితం తీసుకొని రెండో పెళ్లికి సంబంధాలు దేవులాడేటోళ్ళ కోసం ఆన్లైన్ డైవర్స్ మ్యాట్రిమోని అని తెరిచిర్రు. పట్టణం నుండి ఓ డాక్టర్ అమ్మ అందులో ఫోటోలు పెడితే అవి చూసి లండన్ నుండి ప్రకాష్ ప్రేమలకు తిప్పిండు. నేను భారతదేశానికి వచ్చినాక భార్యాభర్తలు అయిదాం, ఇప్పుడు మందం అయితే నీకు వజ్రాలు నగలు పంపుతున్నా, గాలి మోటార్ డిపోలో ట్యాక్స్ కట్టి తీసుకో అంటే సరే అని 7 లక్షలు ఆన్లైన్ లో పంపిందట. అటు ఇంకా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. మళ్ళో పారి ప్రకాశే ఫోన్ చేసి బ్యాంక్ లాకర్ తాళాలు పంపుతున్నా, ట్యాక్స్ కట్టి తీసుకో అంటే 5 లక్షలు కట్టిందట. మళ్ళా ఫోన్ స్విచ్ ఆఫ్. అమ్మా మోసం జరిగిందని పోలీసులకు చెప్తే అసలు ముఠా బయట పడ్డది. లండన్ ప్రకాష్ లేడు, గికాస్ లేడు, ఈ బద్మాష్ గారులే ఢిల్లీలో ఉండి డ్రామాలు ఆడిర్రు. గూగుల్కి వెళ్ళి ఓ అందగాని ఫోటోలు గుంజి పెళ్లి సంబంధం పేరుతోటి పైకం కొట్టేసిరి అందగాళ్ళు. డాక్టర్స్ కదా, ఎంత మంది ఉంటారు, ఎన్ని కాలేజెస్ ఉంటావు, వాళ్ళకున్న నెట్వర్క్ తోనే దే కెన్ ఆల్వేస్ ఫైండ్ అవుట్. పాపం డాక్టర్ మేడం పెళ్లి చేసుకున్న టైమే కదా అని నమ్మినట్టున్నది. కాబట్టి ఆన్లైన్ లో సంబంధాలు చూసుకునేటోళ్ళు జర పైలముండుర్రి. గీసోని లత్కూర్ గాళ్ళు అల్లనే మోపాయితున్నారు మోసాలు చేస్తందుకు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సంబురంగా అవుతున్నాయి. ఉగ్ర నరసింహుడి తెప్పోత్సవం డోలోత్సవం చూసినందుకు బగ్గనే వచ్చిరు భక్తులు. అయితే వచ్చిన వాళ్ళంతా దేవుణ్ణి చూసినాక ఎక్కువ మార్కు చూసింది మాట్లాడుకున్నది ఓ భక్తుని గురించే. గట్లాని లీడరా, సెలబ్రిటీయా, ఆఫీసర్ అంటే అది కాదు, ఇంకా ఊరియన్ గాని గా భక్తుడు ఎవలో మీరే చూడురిగా. ఎవలా ఎవలా అని మనుషుల దేవులాడుతుండ్రులే, జర కిందికి చూడుర్రి. ఆవ్ శునకరాజే, అర్రే దేవుణ్ణి అటు తీసుకుపోతుండ్రని అటుపోయింది. దగ్గరకొచ్చేదాకా ఆగి చిన్నగా ముంగటికి నడిచింది. హంసవాహనం దిక్కు చూసుడు, అడుగులా అడిగేషుడు. సెక్యూరిటీకి వచ్చిన పోలీసులు కూడా కట్టే అని ఎలా కొడితే ఒట్టు. అంత పద్ధతికి ఉన్నది మళ్ళా.
భక్తులు సుతా పరిశానైన్రు. గుండంలా నరసింహస్వామిని 5 ప్రదక్షిణాలు చేపిస్తే కుక్క కూడా 5 సుట్లు తిరిగింది. ఇక దేవుణ్ణి లోపటికి తీసుకొస్తే ఇది లోపటికి పోయి కూస్తుంది ముద్దుగా. ఇదెక్కడ చిత్రం రో అని గీ పోలీసారు ఈడియోలు తీసుకోండు. మాకు అది కావాలే, మాకు ఇది కావాలే అని భక్తులు దేవుణ్ణి కోరుకుంటారు. మరి శునకరాజు ఏం కోరుకుంటో, లేకుంటే పోలీసు వాళ్ళ సెక్యూరిటీ మంచిగుందా లేదా అని చెకింగ్ చేస్తందుకే వచ్చిందో. ఏమైంది కాక గట్ల దగ్గర పడతీవి? కర్రీ వైరస్ పురుగు గురించి చెప్తున్నట్టున్నది మధ్యలో. ఇద్దరు అత్తాకోడలు మంచిగా ఫోన్లనే మూతులు పెట్టిందిగా. ఓ చంద్రవా ఇటు చూడు. ఇంకో నువ్వు పెద్దయ్య ఆ చింతలలో చిన్నమ్మ ఎర్ర వెంకటమ్మ ఇంటెనక నూకల నాగులు అందరు కలిసి పట్నం రానరే. నీ ముచ్చట్లు సల్లగుండా. ఓ చంద్రవా ఇటు చూడు నేను వచ్చినా. నువ్వేందమ్మా మధ్యలో ఓ బొట్టు పెట్టి పిలిచినట్టు ఉరుకొత్తున్నావు. ఇద్దరు రాగరాదు మా ఊరు వాళ్ళతో మాట్లాడుకుంటున్నా కదా. నేను ఏమైనా ఉత్తగున్నానా? పనులనే ఉన్నా. నువ్వు ఫోన్ లో మాట్లాడుతుంటే నేను ఆగలనా? అంతగానం ఏం మామూలు మళ్ళేస్తున్నావమ్మా? బోర్పోడా ఏం చేస్తున్నావు రానువాడా? ఊళ్ళే బాలు మేస్తున్నావా? ఇగో బర్రెలు నాడు విడిచిపెట్టి పట్టినవురా. నువ్వు చేసే మామూలు ఏమున్నదాడా? తినుడు తాగుడే కదా. అరే గీడికొచ్చి ఏం చేస్తాడు? డాంకిలను మేపుతాడా ఏంది? మన ఆఫీస్ లోనే పెట్టిస్తా. ఊరు ఊరంతా వస్తున్నారు. ఊళ్ళో ఏం పని ఉన్నదాడా? మన ఆఫీస్ లో మీ ఊరులందరికి పని పెట్టిస్తావు. అల్లిడికి వస్తారు, ఏదో ఒకటి చేసుకొని బతుకుతారు. మా పెద్దవ నీకన్నా మంచిగా పని చేస్తుంది. అందరు వస్తున్నారు ఊళ్ళకెంచి పట్టణంకి. అవునా? ఊర్లా మీ పెద్దవ ఏం పని చేస్తా చంద్రవ్వా? నాట్లయ్య పోతుంది, కాల్పుదియ్య పోతుంది, కోతలు కోయ పోతుంది, మిరప చేనులకు పోతుంది, పత్తి చేనులకు పోతుంది. ఆ పెద్దమ్మ ఈడికొచ్చి ఆడతాను నా లెక్క చదువుతుందా? ఆడ ఎంత శాతం చేసినా చారణ మిగులుతలేదంట రాదా? మంచిగా ఉన్నది పో. అయినా అందరూ ఊర్లలోనే మంచిగుందంటే నువ్వేంటి చంద్రవ్వా? ఎవరమ్మ చెప్పింది? పల్లెలకెంచి అందరు పట్నం బాట పడుతున్నారంట. పొద్దుగల పేపర్లో అర్థ చదివి చెప్పింది మా ఇంటి పక్క పొలగాడు టుంకో బొంకో. హైదరాబాద్ కదా, చాలా మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అయినా మీ ఊర్లో పని చేస్తున్నారు కదా, ఇడికొచ్చి ఏం చేస్తారు? ఏం పని ఉన్నదాడా? వ్యవసాయం చేస్తే అప్పులాయ్, పంట ఎత్తే పారవోసుడాయ్, కూలికి పోతే పొట్ట తిప్పల మాటకే వెళ్తుండే. మొన్నటిదాకా మా పోరలు లీడర్ల వెనకాల తిరిగి ఎలక్షన్లలో మస్తు ఫాయిదా చేసిండ్రు లీడర్లకు. ఇప్పుడేమో ఎలక్షన్లు కూడా లేకపాయే. ఈడేముంది చంద్రవ్వా, చేసిందంతా ఇంటి కిరాలకే పోతుంది. రూపాయి ఇట్లా మిలిగది. మరి నువ్వేట బతుకుతున్నావు? నువ్వెందుకు ఈడున్నావు? నువ్వు కూడా పల్లె బాట పట్టుకుని పోమరా. అది కాదు చంద్రవ్వా, ఊర్లో ఉన్న వాళ్ళు పట్టణానికి వస్తే మరి వ్యవసాయం సంగతి ఏంది? తిండి గిండి ఎట్లా? అబ్బో ఊర్లో వాళ్ళు ఉండి పొద్దు మాకు కష్టం చేసి పంట వండితే నేను పట్టణంలో మంచిగా తినుకుంటుంటా. అలా తాగం కావాలనా? రైతు పంటలు వండియాలి కదా, అయినా ఇవాళ రేపు ఊర్లోనే మంచి గాలి ఉంది, హాయిగా బతకొచ్చు. దా నువ్వు వచ్చి మరి పంటలు వండి, మోకాలలోతు బురదలల్ల నాట్లేసి కోతలు కోసి కుప్పలు కొడతావా? దా మరి పోదంపా. ఈ సక్కదన మంచిగా నేనదిగా. ఊళ్ళో ఏం పని లేకనే పట్టణంకి వచ్చి ఇక్కడ నేను పని చేసుకుంటున్నా. మా ఊరోళ్ళని ఇట్లా రమ్మంట పో అమ్మా. పట్టణంలో బతకనికి పోయిన వాళ్ళు ఊర్లోకి తిరిగి వస్తున్నాను పెద్దోళ్ళు అంటుంటే మా చంద్రవ్వ చూడు ఏమంటుందో. అలిగిన భార్యకు గోల్డ్ రింగ్ కొనడానికి బండి అమ్మేసిన భర్త, ప్రేమించిన పిల్ల నెక్లెస్ అడిగిందని పాత కారును బేరం పెట్టిన ప్రేమికుడు, బిడ్డ పెళ్లికి బంగారం కొనేటందుకు ఇంటిని తాకట్టు పెట్టిన డాడీ, బంగారం దుకాణంలో బిల్లు చూసి దావఖానాలో పేషెంట్ అయిన వ్యక్తి, కండిషన్ సీరియస్. ఏది అట్లా చూస్తున్నారు? ఇంకొన్ని రోజులైతే గిసొంటి వార్తలే వినాలేమో. మరి బంగారం రేటు చెప్తే బీపీ సర్రున పెరుగుతుండొచ్చు అక్కలకు. ఆవు మరి తులం 50,000 అయ్యేటట్టుంది. గ్రాము కొనాలన్నా 5,000 కావాలి. ఎక్కువ రోజులేం పట్టదుల్లో, వచ్చే అక్షయ తృతీయ నాటికి తులం 6,00,000 అవ్వుడు పక్కా అంటుండ్రు బంగారం గురించి బగ్గ తెలిసినోళ్ళు. మా అంటే నెల 15 రోజులు గంతే, ఆల్రెడీ 46,000 అయింది. అంతా కరోనా పుణ్యమే. మరి వైరస్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు గిలగిలా కొట్టుకుంటున్నాయి. పైసలున్నోళ్ళంతా బంగారం మీద పెట్టుబడులు పెడుతున్నారట. ఈగేమున్నది, డిమాండ్ పెరిగే వరకు మోగుల మీద కూస్తున్నది. మళ్ళా పెళ్లిళ్ళ సీజన్ కూడా షురువాయే. అట్లా కొంత పిరమైంది. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే మంచిది అనుకునేటోళ్లకు పగటి చుక్కలు కనబడుడు ఖాయం పోన్రి. ఇక బంగారానికి బదులు మొత్తం గిల్ట్ గోల్డ్ వేసుకొని తిరగాలనేమో. కానీ కరోనా దెబ్బకు చికెన్ చీప్ అయినట్టే బంగారం కూడా అగ్వైతే ఎంత బాగుండు. ఒక కొలం కిలోల కిలోలు కొనుక్కుందాం కదా. మార్చి నెల వచ్చిందో లేదో మాడలు వగులుతున్న ఎండలకు జరసేపట్లో బయటికి పోయేస్తే దిమ్మెర పోయినట్టే ఉంది. షెట్ల నీడ ఏడుంది, బస్టాపులు ఏడున్నాయి అని ఎంకులాడే పరిస్థితి. అంటే
నిన్న మొన్న శినుకులు దుర్పలిచినాయి కాబట్టి ఇప్పుడు జనంత సల్లగానే కొడుతున్నది, కానీ రేపు రేపు దంచుడు దంచుతాయి అంట. గందుకే గిసోటి సౌలతులు చేసిండ్రు. తిరుపతి ఎంకన్న భక్తులకు సల్లటి సౌలత్ చేసిండ్రు గుడోళ్ళు. ఎండలకు భక్తుల కాళ్ళు కాలకుండా గుడి చుట్టూ ఇట్లా కూల్ పెయింట్ వేయించిండ్రు. ఎంత ఎండలు కొట్టినా ఈ పెయింట్ ఉన్న జాగలో నడిస్తే ఎండ సురుకులు తాకవట. బయట అంటే చెప్పులు వేసుకుని నడుస్తాం, కానీ గుడికి గట్ల ఓలేం కదా. గందుకే భక్తులకు తిప్పలు కాకుండా ఈ ఉపాయం చేసిర్రు. నడుస్తుంటే పెయింటింగ్ పోతుంది కాబట్టి ఎండాకాలం ఎల్లేదాకా ఆరానుకో పారి ఇట్లా పెయింటింగ్ వేపిస్తారట. అట్లనే గుడి చుట్టుముట్టు నీడ కోసం టెంట్లు వర్షిండ్రు. నీళ్ల తిప్పలు గిట్ల లేకుండా చూస్తామంటున్నారు. రేపు రేపు ఎండలు ఇంకా ముదురుతాయి కాబట్టి వచ్చే భక్తులను ఇంకింత మంచిగా అరుసుకోరు సార్లు. టైగర్ అంటే నాలుగు కాళ్ళుంటాయి, పేయి మీద పెద్ద పెద్ద సార్కెలుంటాయి, కోర పండ్లు పంజాకు పెద్ద గోర్లుంటాయి. ఇక శిరుత పురుగు ఇట్లా గట్లనే ఉంటది, కానీ పెద్ద పెద్ద సార్కెల్ బదులు చిన్న చిన్న మచ్చలుంటాయి. సింహానికి పెద్ద తలకాయ జూలుంటది. మీరేంది గట్లా చూస్తురు? రేపు రేపు పోరలకి గట్లనే చెప్పాలనేమో, లేకుంటే టీవీలో ఫోన్లో బొమ్మలు చూపించాలనేమో, ఎందుకంటే మొత్తం ఏసి పడేస్తురు మరి. ఆటో మీదకి వెళ్ళి కిందికి దించుతున్నది ఏంటిది అనుకుంటున్నారు? పెయ్యి మీద సార్కెల్ చూస్తే తెలుస్తలేదా? చిడతపులి తోలు హబ్బర కొండో నిలబెడితే మనిషెత్తున్నది. పంజాకు గోర్లు చూడు రీ ఎట్లున్నాయో. గీ బద్మాష్గాళ్లే చిడతను షికారు చేసింది. నెల రోజుల కింద మహారాష్ట్ర అడవులలో పులిని చంపి మంచిగా తోలెండబెట్టిండ్రట. ఈ గియాల మంచిర్యాల జిల్లా కోటపల్లి దగ్గర ఓలి కమ్మబోతే పోలీసోళ్లకు తెలిసి పట్టుకున్నారు. మార్కెట్ల 15 లక్షల ఇల్వ చేస్తుందట పులితోలు. పైసల కోసం ఉత్త పుణ్యానికి పులిపానం తీసిరి. గిసోంటోళ్లు చేపట్టే అడవిల రోజుకింత జీవరాశి తగ్గుతున్నది. దొరికినోళ్లకి ఏం శిక్షలు వేస్తారో తెలియదు, గాని ఇళ్ళ కూడా ఇట్లనే తోలు తీస్తే గాని సక్కగారు. ఇగో ఇలాంటి తీన్మారు వార్తలు ఉంటా మరి.